అన్ని ఇచ్చిన వాడిని అన్నం పెట్టిన వాడిని మరిచిపోయి ఆయన మీదే బురద చల్లుతున్నారంటే, పవిత్రుడుగా ప్రపంచానికి మార్గదర్శకుడుగా ప్రపంచంలో అనేక మందికి జ్ఞానాన్ని నేర్పించిన వాడిగా అనేక మందికి ఆదర్శప్రాయంగా నిలిచిన మహనీయుడి మీద బురద చల్లుతున్నారంటే, కాబట్టి ప్రియులారా లేవండి, తేజరెళ్ళండి, క్రైస్తవులుగా రోషంతో బ్రతకండి, పౌరుషము గలవారై ఉండండి. సత్యాన్ని నిలబెట్టండి, సత్యం కోసం నిలబడండి, సత్యానికి స్తంభాలుగా నిలబడండి. ఎవడు క్రీస్తు మీద బురద చల్లిన కడిగి పరయండి. ఇలాగే ఎవరికి భయపడొద్దు, ఎవరికే భయపడొద్దు, ఎప్పుడు వెనుదిరగొద్దు. పోతే ప్రాణాలండి అంతండి, ఎవరికే భయపడాల్సిన పని లేదు, ఎప్పటికైనా పోయే ప్రాణాలివే. క్రీస్తు జోలికొస్తే చెప్తున్నాను, ఎవడనే వదిలేదు లేదు, ఎవరికే భయపడలేదు. అప్పటికీ ఇలాగే నిలబడి ఉంటాను. క్రీస్తు జోలికి ఎవడైనా వచ్చి క్రీస్తు గురించి తప్పుగా మాట్లాడినా, క్రీస్తు మీద తప్పుడు కథనాలు ప్రసారం చేసినా, రోజుల తరబడి రోడ్ల మీద ఉంటాం, పనులన్నీ మానేసుకుని. ఈ రోజులాగే అవసరమైతే మాకున్న చిన్నపాటివైనా అమ్మేసుకుని ఇలాగే తిరుగుతాం, ఇలాగే ఉంటాం. మేము మారం, ఎందుకంటే మేము విశ్వాసులం, బలమైన విశ్వాసం కలిగి బ్రతుకుతున్న వాళ్ళం. క్రీస్తు కోసం ప్రాణం ఇవ్వడానికైనా హాయిగా సిద్ధం. ఆ యేసు కోసం ప్రాణం ఇవ్వాలంటే మొదటి వరుసలో ఉండేవాడిని నేను, కాబట్టే ఎంత మంది మధ్యనైనా ఇలాగే ధైర్యంగా మాట్లాడుతాను చచ్చేంత వరకు. పౌరుషం కలిగిన క్రైస్తవులుగా మీరందరూ నిలబడాలి. నేను క్రైస్తవుని రొమ్మెరుచుకొని చెప్పాలి సమాజంలో, ఏది సత్యమో సమాజానికి బయలుపరచాలి.